ముఖ్యమంత్రి 2 నెలలకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా దేశంలో అత్యంత పాపులారిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏకంగా 5వ స్థానానికి వెళ్ళారట్టు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ అంశంపైన ఒక వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు 5వ ప్లేస్కి వెళ్ళిపోయారు పాపులర్ ముఖ్యమంత్రుల జాబితాలో అంటూ. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా సరే చంద్రబాబు నాయుడు ఇలా 5వ స్థానంలో ఉన్నారంటూ ఇండియా టుడే సర్వే చెప్పింది నిజం. ఇండియా టుడే సర్వే చేసింది నిజం. చంద్రబాబు నాయుడు మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో మంచి పర్ఫామ్ చూపుతున్న జాబితాలో 5వ స్థానంలో ఉన్నది కూడా నిజం. అయితే మీడియా దాస్తూ ఉన్న అంశం ఏంటంటే తెలుగు మీడియా ఎంత శాతం మంది చంద్రబాబు నాయుడిని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించారు అన్నది మాత్రం ప్రచురించడం లేదు. ఆ శాతాన్ని మాత్రం పెద్దగా ప్రచురించడం లేదు. దీన్ని చూస్తే ఏ ముఖ్యమంత్రికి ఎంత శాతం మేర ఈ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మద్దతు లభించింది అన్నది ఒకసారి చూస్తే, మొదట అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్కు 5వ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు ఎంత తేడా ఉంది అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు ఈ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో ఉన్నారు. ఆయనకు ఏకంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తిస్తూ 33% మంది ఓట్లేశారు యోగి ఆదిత్యనాథ్. 1వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్కు 14% మంది మద్దతు ఇచ్చారు. బెంగాల్ సీఎం 3వ స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీకి 9% మంది అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఆమెను చూశారు. ఇదంతా ఆగస్టు నెలలో జరిగిన సర్వే. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు 4వ స్థానం దక్కింది. ఆయన్ను అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో 4.7% మంది గుర్తించారు. ఆ తర్వాత 5వ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడును కేవలం 4.6% మంది మాత్రమే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించారు. ఆయన 5వ స్థానంలో నిలిచారు. దీంతో 5వ స్థానంలోకి వచ్చేసారు చంద్రబాబు నాయుడు 2 నెలల్లోనే అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ పర్సెంటేజ్ చూస్తే యోగి ఆదిత్యనాథ్కు 33% మద్దతు ఉంటే దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రిగా 33% మంది భావిస్తుంటే చంద్రబాబు నాయుడిని కేవలం 4.6% మాత్రమే. ఆ శాతాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచురించడం లేదు. ఎందుకంటే ప్రచురిస్తే మరీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, చాలా సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా కేవలం 4.6% మందే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించారా అన్న చర్చ కూడా వస్తుంది. కాబట్టి ఆ శాతాన్ని ప్రచురించడం లేదు. ఇంకో కోణంలో కూడా ఈ సర్వే జరిగింది. ఇండియా టుడే సర్వే మరో అంశంలో కూడా సర్వే చేసింది. అదేంటి అంటే దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్న దాంతోపాటు ఆయా ముఖ్యమంత్రులు వారి వారి సొంత రాష్ట్రాల్లో ఏ మేరకు పాపులారిటీని కలిగి ఉన్నారు అన్న దానిపైన కూడా ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఈ అంశంలో చంద్రబాబు నాయుడు తన సొంత రాష్ట్రం ఏపీలో కేవలం 44% మంది మాత్రమే చంద్రబాబు నాయుడు పనితీరుపైన సంతృప్తిగా ఉన్నారు. 44% మందిలో మాత్రమే ఆయన పాపులారిటీ సాధించారు. ఇది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఎన్నికలు జరిగి 2 నెలలైంది. ఎన్నికల సమయంలో మే నెలలో ఎన్నికలు జరిగితే ఆ టైంలో ఏకంగా 55% మంది ఓటర్లు చంద్రబాబు నాయుడు కూటమికి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఓట్లేశారు. 55% ఓటింగ్తో తాము గెలిచామని ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు. మరి 55% ఓటింగ్తో గెలిచిన కూటమికి నాయకత్వం వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రం 2 నెలల తర్వాత ఆయన పనితీరుపై కేవలం 44% మంది మాత్రమే ఎందుకు సంతృప్తిగా ఉన్నారు అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అంటే మొత్తం 55% ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ ఓటింగు చంద్రబాబు నాయుడుని ఇష్టపడుతున్న ఓటింగ్ కేవలం 44% మాత్రమే ఉందా? పవన్ కళ్యాణ్ బీజేపీ కలవడం వల్ల కూటమి బయటపడిందా అన్నదైతే స్పష్టంగా ఇప్పుడు కలిగే అనుమానం. ఎందుకంటే 44% ఓటింగే, 44% మంది మాత్రమే చంద్రబాబు నాయుడు పనితీరుపై నమ్మకంగా సంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే చెప్తోంది. 2 నెలల్లోనే అయితే 55% ఓటింగ్తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఆయన మంచి ముఖ్యమంత్రిగా కాదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు జనసేన బీజేపీ ఓటర్లు కూడా ఈరోజు ఆయనకు మద్దతుగా ఉండాల్సింది. వాళ్ళు కూడా మద్దతుగా వచ్చి ఎస్, చంద్రబాబు నాయుడు మంచి ఈ రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రంలోని బీజేపీ జనసేన ఓటర్లు కూడా గుర్తించి ఉంటే ఆయన పాపులారిటీ మళ్ళీ 50% పైగానే ఉండాలి. కానీ అలా కూడా లేదు. అంటే వాళ్ళంతా దూరం అయిపోయారా, నమ్మకం తగ్గిపోయిందా? అంటే ఇక్కడ ఒకటి అయితే జరుగుతోంది. జనసేన బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పైన ఏమాత్రం నమ్మకంతో ఉన్నారనేది పక్కన పెడితే, రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన అసాధారణ స్థాయిలో నమ్మకం కోల్పోతున్న ఉదంతమైతే అలాంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోనికి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల గురించి ఊసెత్తకపోవడం, పైగా అనేక అంశాల్లో అనేక పాలసీల్లో యూటర్న్లు తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ అయితే ఈ ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో విపరీతంగా నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి అన్నది నిజం. కాకపోతే ఏపీ ప్రజలు ఎప్పుడూ కూడా ఎన్నికల వరకు ఎదురు చూస్తారే కానీ రోడ్ల మీదకి వచ్చి పెద్దగా
ధర్నాలు ర్యాలీలు చేసేంత అలవాటు ఉన్న ప్రజలు కాదు ఏపీ ప్రజలు. కాబట్టి ఈ ఐదేళ్ళు కూడా ఏ పథకాలు ఇకపోయినా చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ప్రజలు మౌనంగా ఉండవచ్చు, కానీ ఓటింగ్ రోజు మాత్రం చాలా బీభత్సంగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏపీ ప్రజల వాళ్ళ వ్యవహార శైలిని బట్టి చూస్తుంటే. సో 55% ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపులారిటీ, ఆయన పైన సంతృప్తి కేవలం 44% మంది ప్రజల్లోనే ఉంది అంటే ఇది ఏదికి సంకేతం? వైసీపీ వాళ్ళు ఇంకో అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 12% ఓటింగ్లు ఈవీఎంలో తారుమారు జరిగాయి, అందుకే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా టుడే సర్వేలో చంద్రబాబు నాయుడు పాపులారిటీ, ఆయన మంచి ముఖ్యమంత్రిగా సొంత రాష్ట్రంలో గుర్తిస్తున్న వాళ్ళు 44% మంది మాత్రమే ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఇది అసలైన వాళ్ళ ఓటింగ్, మిగిలినదంతా ఈవీఎంలో ఏదో తేడా చేసి క్యాష్ చేసుకున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఆ అనుమానాన్ని మరింత బలంగా వ్యక్తం చేసేందుకు కూడా ఇది కూడా ఒక కారణమవుతోంది. ఇక జాతీయ స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆగస్టులో ఎన్నికలు జరుగుంటే ఎన్ని సీట్లు వచ్చేదానిపైన అనేదానిపైన కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా ఇండియా టుడే సర్వే చేసింది. దాని ప్రకారం జాతీయ స్థాయిలో ఆగస్టులో ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీకి 244 ఎంపీ స్థానాలు వచ్చేవని ఈ సర్వే చెప్తోంది. బీజేపీకి మొన్నటి ఎన్నికల్లో 240 స్థానాలు వచ్చాయి, అంటే ఒక 4 స్థానాలు పెరిగి ఉండేవి. కాంగ్రెస్ పార్టీకి ఆగస్టులో ఎన్నికలు జరిగి ఉంటే 106 సీట్లు వచ్చేవని కూడా చెప్తోంది. గత మొన్నటి ఎన్నికల్లో 99 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి, అంటే ఒక 7 సీట్లు పెరిగి ఉండేవి కాంగ్రెస్ పార్టీకి. ఓట్ షేర్ చూసుకున్నప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటికి ఓట్ షేర్ అయితే పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 36.6% ఓటింగ్ను సాధించగా ఆగస్టులో అయితే అది 38% చేరిందని సర్వే చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 21% ఓటింగ్ను సాధించింది దేశవ్యాప్తంగా, అదే ఆగస్టులో ఎన్నికలు జరిగి ఉంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ 25.4% అంటే ప్రస్తుతం ఆ మేరకు ఉంది, 25.4% మేర కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది అని ఇండియా టుడే సర్వే కూడా చెప్తోంది. అయితే ఏ కోణంలో చూసుకున్నప్పటికీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి బలం, చంద్రబాబు నాయుడు పాపులారిటీ మొన్న ఎన్నికల సమయంలో ఉన్న దాంతో పోలిస్తే ఇప్పుడు తగ్గిపోయింది అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఇస్తుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నప్పటికీ మాత్రం మద్దతు మాత్రం కేవలం 4.6% ఉండడం ఒకటైతే, ఏపీలో 55% పైగా ఓటింగ్తో అధికారంలోకి వచ్చిన కూటమి తరఫున నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రజల్లో కేవలం 44% మంది ఈరోజు సంతృప్తిగా ఉన్నారు అని సర్వే చెప్తోంది. అంటే ఎక్కడో పాపులారిటీ, ఇమేజ్, ప్రజలు పెట్టుకున్న ఆశలు అంచనాలు అన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తగ్గిపోతున్నాయా అన్న భావనకైతే అవకాశం ఏర్పడుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా 55% ఓటింగ్తో తాము అధికారంలోకి వచ్చామని చెబుతూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి అసలు ఈ బలం ఎంత, ఏ పార్టీది, ఎలాంటి బలం అన్నది ఆయనకు అవగాహన ఉండే ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తానంటున్నాడు, ఒక భూతం తరిమేయాలి, పాతేయాలి, కాంక్రీట్ వేసి మరీ కప్పెట్టాలి అన్నంత స్థాయిలో బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బలం ఉంది, ఎప్పుడైనా అధికారంలోకి వచ్చేంత అవసరమైనంత బలం ఆయనకు ఉంది అన్న అవగాహన ఆందోళన కూడా చంద్రబాబు నాయుడులో ఉండవచ్చు. ఇప్పుడు ఈ సర్వేలు కూడా దాదాపు అలాంటి ఇండికేషన్సే ఇస్తూ ఉన్నాయి.